యేసుక్రీస్తు వారు ఈ మత్తయి సువార్తలో పరలోక రాజ్యము గురించిన విషయాలు ఎన్నోసార్లు చెప్పాడు. ముఖ్యంగా 13వ అధ్యాయంలో ఆ పరలోక రాజ్యము విషయాలన్నిటినీ ఉపమానం రీతిగా దాని గురించి వివరించుకుంటూ వచ్చాడు. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో 16వ వచనం నుండి చూస్తే, ఒక వ్యక్తి వచ్చి, యేసయ్య పరలోకంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను, ఏం చేయమంటావు అని అడిగితే, ఇదిగో బాబు నువ్వు ఎట్లాంటి ఆజ్ఞలను అనుసరించాలి అని అంటాడు యేసయ్య. అయితే నేను అది చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ప్రభువా, అయితే నీకు ఒకటి కదువు ఉంది నాయన అని ప్రభువు అంటాడు. ఏంటి ఆ కదువు అని అడిగితే, యేసయ్య అతన్ని ప్రేమించి, బాబు నువ్వు విస్తారమైన ఆస్తి గలవాడు కాబట్టి నీ ఆస్తి అంతటిని అమ్మేసి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. ఆ మాటకి అతను వ్యసనబడి, ఇంత కష్టపడ్డ ఆస్తి అంతని ఎట్లా అమ్మేసుకు వెళ్ళిపోతాను, నేను వెళ్ళను, నేను ఆ రీతిగా ఏమాత్రం చేయను, నా ఆస్తి నాది అని చెప్పి దేవుని ఎందు వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని చూసిన యేసయ్య పరలోక రాజ్యంలో ఇలాంటి ధనవంతులు అస్సలు ప్రవేశించరు. సూది బెజ్జంలో ఒంటైనా దూరటం సాధ్యమేమో కానీ ఇట్లాంటి వాళ్ళని ప్రవేశించడం అసాధ్యం, అంత కష్టం అని చెప్పి యేసయ్య అంటే, ఆ సంఘటన చూసి పేతురు అన్నాడు, యేసయ్య ఈ ధనవంతుడైన ఇతను వచ్చేసి వెళ్ళిపోయాడు, నువ్వు డబ్బు వదిలేసి అమ్మేసి బీదలకి ఇచ్చేయనంటే అతను నేను ఇవ్వనో అలా పని చేయను, నా డబ్బు నాది నా ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయాడు, అతనికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని నువ్వు స్పష్టంగా చెప్పేశావు, మేమైతే మాకున్న సమస్తం వదిలికి వచ్చేసాం, మరి మాకేంటి, మా పరిస్థితి ఏంటి, మేమైతే సమస్తం వదులుకు వచ్చేసాం, మా పరిస్థితి ఏంటని యేసయ్యను ఈ పేతురు అడిగాడు. మేమైతే సమస్తం వదిలేశారు లేదు వాళ్ళు, 12 మంది శిష్యులు అందరూ అన్ని రకాలుగా వదిలేసి వచ్చేసారు. కొంతమంది చేపలు పట్టడం వదిలేస్తే, ఇంకొంతమంది ఉద్యోగాలు వదిలేశారు, ఇంకొంతమంది ఆస్తిని వదిలేశారు, ఇంకొంతమంది వారి యొక్క కుటుంబ సంబంధమైన ఆనందాలన్నింటినీ వదిలేశారు. చాలా వదులుకుని యేసయ్యను వెంబడించుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారు. అందుకే పేతురు అడిగాడు, నేను మేమందరం కలిసి నీ వెంబడి వస్తూ ఉన్నాం, ఇలాంటి వాళ్ళు లేరు, మరి మాకేంటి, మేము ఎట్లా, మా పరిస్థితి ఏంటి అని అడిగితే యేసయ్య మీకు ఖచ్చితమైన ఆశీర్వాదం ఉందని చెప్తాడు. పరలోక రాజ్యం గురించి తెలిస్తే నువ్వు ఇట్లాంటివి అడగవు. ఆ రాజ్యం యొక్క ఆనందం, ఆ రాజ్యం యొక్క ఘనత, ఆ రాజ్యం యొక్క ఉన్నత స్థానం మీకు తెలిస్తే, నీకు తెలిస్తే ఇట్లా మీరు అడగరు. కానీ మీరు అడిగినా అడగకపోయినా, మీరు అడిగినా అడగకపోయినా నేను మాత్రం మీ కొరకు అన్నీ సిద్ధపాటు చేశాను, నిజంగా మీకు ఇవ్వబడ్డ భాగ్యం గొప్పది అని అంటూ ఆయన కింద వచనాల్లో అంటాడు. 28వ వచనంలో ఏమని అంటాడు, 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మనందు, అనగా కింద ఫుట్ నోట్స్లో పునఃస్థితి స్థాపన యందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనను అక్కచెల్లెళ్ళనైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నేను మీకు ఇవ్వబోయే భాగ్యమే, ఎంత గొప్ప భాగ్యం చూడండి. యేసయ్యను వెంబడిస్తే వచ్చే భాగ్యం గురించి చెప్తున్నాడు. ఆయన చెప్పే ప్రతి మాటని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ లోక సంబంధమైన మహిమ కంటే అధిక మహిమ నేను మీకు ఇవ్వబోతున్నా. ఈ లోకంలో ఉండే మహిమ కంటే, వాడబారిపోయిన మహిమ కంటే, ఒక కొన్ని రోజుల నుండి కొన్ని రోజులు మహిమ తగ్గిపోయే వాటికంటే నిత్యము స్థిరంగా ఉండే మహిమ ప్రపంచంలోకి మిమ్మల్ని నేను నడిపిస్తూ ఉన్నాను. ఆ మహిమ, ఆ తేజో విధానం అంతా నేనుగానే,
నా మహిమలో మిమ్మల్ని నడిపిస్తున్నాను అంటూ పరలోక రాజ్యపు వాల్యూ చూపిస్తున్నాడు. అంతేకాదు, మీకు సింహాసనములు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అది సింహాసనము అనగా ఆధిపత్యమునకును గౌరవానికి గుర్తు. మీరు నా నిమిత్తమై సమస్తం వదిలిగొచ్చారు, కాబట్టి మీకు నేను చేయబోయే ఆ పరలోక భాగ్యం ఇది. ఆధిపత్యమును, సింహాసన భాగ్యాన్ని నేను మీకు ఇస్తున్నాను. మీరే నీతిమంతులయ్యుండి తీర్పు తీరుస్తారు. మిమ్మల్ని నేను అంత ఉన్నత స్థానంలో ఉంచుతాను. అది మీకు నేనిచ్చే నీతిని బట్టి మీకు అనుగ్రహించబడుతుంది. అంతేకాదు, మీకు నీతి మాత్రమే కాదు, నా నిమిత్తం మీ అన్నయ్యను, తేలినను, అక్కనైనను, తమ్ముళ్ళైనను, మరి ఎవరైనాను వదులుకుని నా వెంబడొచ్చారు, మీ భూములను వదిలేసుకున్నారు, మీ ఇళ్లను వదిలేసుకున్నారు, మీ నివాసాలను వదిలేసుకున్నారు, నన్ను వెంబడించారు, దీనికి 100 రెట్లు ఫలాన్ని మీకు అక్కడ ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్దాం. దీనికి 100 రెట్లు ఫలాన్ని అక్కడ ఇస్తాను. 100 రెట్లు, 1, 2, 3 కాదు, 100 రెట్లు ఫలాన్ని నేను మీకు ఇస్తాను. మేం భయపడక్కర్లా. అంతేకాదు, నిత్యము నిత్యము ఉండే జీవాన్ని ఇస్తాను. నిత్య జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చి స్వతంత్రించుకునేటట్టుగా మీకు అవకాశం ఇస్తాను. మీరు వెళ్ళండి, మీకు ఏర్పాటు చేసిన ఆ నిత్య ఆనందంలోకి వెళ్ళండి, నేనే మీకు ఇస్తాను. ఇది ఆ పరలోక మహిమకున్న భాగ్యం. అందుకే చూడండి, అపోస్తులైన వాళ్ళందరూ వాళ్ళ మరణముకైనా సిద్ధపడి యేసయ్య కొరకు నిలబడ్డారు. చచ్చిపోవటానికైనా సిద్ధపడి నిలబడ్డారు. అందుకే చూడండి, వాళ్ళు మంచికై పోరాడి శ్రమపడ్డారు. మంచికై శ్రమపడ్డారు. వాళ్ళు తప్పులు చేసి బాధపడలేదు. వాళ్ళు ఏదో వాళ్ళ సొంత తప్పిదాలతో, స్వయంకృత అపరాధాలు బట్టి వచ్చిన సమస్యను బట్టి వాళ్ళు ఎదుర్కోలేదు. అంతా యేసయ్య నామను బట్టి వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్ళు అపోస్తలైన పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇప్పుడున్న ఈ శ్రమలు మేము అనుభవిస్తున్న, ఈ నామలు అనుభవిస్తున్న ఈ శ్రమలు పరలోక మహిమతో పోల్చుకుంటే ఇవి లెక్కకు రావు. అక్కడ ఇవ్వబోతున్న ఆ గొప్ప మహిమను, అక్కడ ఇవ్వబోతున్న ఆ గొప్ప ఆనందాన్నితో పోల్చుకుంటే ఇవేమి పెద్ద నొప్పిగా లేవు, ఇవి మేము భరించేటట్టుగా ఉన్నాయని యేసయ్య నామం నిమిత్తం శ్రమపడ్డ వాళ్ళందరి నిరీక్షణకై నడిచిన వారుగా ఉన్నారు. పరలోకం యొక్క గొప్పతనం ఈరోజు చాలామంది క్రైస్తవులకు తెలియడం లేదు. అసలు యేసుక్రీస్తు వారు మరణించారు మనందరి కొరకై అన్న విషయాన్ని గమనిస్తే, దాన్ని బాగా లోతుగా ఆలోచిస్తే, పరలోక భాగ్యం ఇవ్వటానికి ఆయన పడ్డ కష్టం అంత ఉంది అని అంటే, అలా ఉంది అని అంటే, ఎంత దేదీప్యమానమైన పరలోక భాగ్యం ఆలోచించాడు. మరణమగునంతగా ఆయన తగ్గించుకుని వచ్చి, శిలువ మరణం పొందినంతగా ఆయన శ్రమపడి, మనము పరలోకంలోకి వెళ్ళేటట్టుగా ఆయన కృప చూపించాడంటే, అక్కడ ఆశీర్వాదం ఎంత వాల్యుబుల్లో ఆయన మరణంలో మనకు అర్థమవుతుంది. సహజంగా దేవుడు ఇలా అనేచ్చు, పరలోకంలో వస్తారా మీరు? పర్లేదు రండి. ప్రభువా నేను తప్పిదం చేసిన వాడిని, ప్రభువా నేను పాపం చేసిన దాన్ని, పర్లేదు ఏం కాదులే రా అని సింపుల్గా చెప్పవచ్చు. అవునట్ర కాదట, ఏం పర్లేదు రండి, ఏం కాదు రండి, నేను తీసుకెళ్తారా అని ఎట్టుగా తీసుకెళ్ళిపోవచ్చు. మరి పరలోకంలోకి నేను రావాలని ఉంది ప్రభు, మరి రమ్మంటావా? పర్లేదు రా. మరి నా దగ్గర చాలా తప్పిదాలు ఉన్నాయి, పర్లేదా? పర్లేదు, నేను చూసుకుంటాలే రా. సింపుల్గా మిమ్మల్ని తీసుకెళ్ళచ్చు, కానీ ఆయన అలా తీసుకెళ్ళా. ఆయన ఈ లోకంలోకి వచ్చి నరరూపుడిగా ఈ లోకంలోకి వచ్చి మరణించి, ఆయన ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాల్లో ఎన్నో విషయాలు నలిగిపోయి శ్రమ పొంది ఇబ్బంది పడి, రక్తం కారునంతగా ఆయన పాపంతో పోరాడి దాన్ని జయించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి, ఇదిగో నన్ను విశ్వసించిన వారందరూ పరలోక భాగ్యం పొందుతారు అని ఒక గొప్ప క్రమాన్ని పెట్టాడంటే, అది ఎంత క్రమశిక్షణ కలిగిన పరలోక భాగ్యం ఆలోచించండి, ఎంతటి పద్ధతి కలిగిన క్రమం కలిగిన పరలోక భాగ్యం ఆలోచించండి, ఎంతటి శ్రేష్టమైన రాజ్యమో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆయన శిలువ మరణాన్ని గుర్తుపెట్టుకుంటూ అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మర్మముగా ఉన్న పరలోక భాగ్యం అనేది ప్రభువు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, వివరించడానికి ఇష్టపడుతున్నాడు. అందులో మీరు ప్రవేశించడానికి దేవుడికి ఇష్టమై ఉంది. కాబట్టి ప్రభువు నన్ను వాడుకుంటూ ఉపమాన రీతిగా నేను పరలోక విషయాల గురించి చెప్తున్నాను అని, పరలోక రాజ్యం పలానా దాంతో పోల్చబడి ఉంది, పరలోక రాజ్యం పలానా దాంతో పోల్చబడిందని మత్తయి సువార్తలో చెప్పాడు 13వ అధ్యాయంలో. ఒక మాట మీ చేత చదివిస్తాను, పరలోక రాజ్యము గురించిన ఉపమానాలు చెప్పకముందు ఎందుకు ఉపమానం చెప్పాడన్న విషయాన్ని 34వ వచనం చూస్తే, నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పుదును. చూడండి ఎంత చక్కటి విషయాలు. అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను,
ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు. 13వ అధ్యాయం అంత చదవండి. మీకు పరలోక రాజ్యం పలాన దాంతో పోల్చబడి ఉంది, పరలోక రాజ్యం పలాన దాంతో పోల్చబడిందని మనందరికీ అర్థం అవటానికి, మనందరికీ అవగాహన పొందడానికి, నేడు మనం తెలిసిన మనకు తెలిసిన ఈ ప్రకృతి సంబంధమైన వాటితో కొన్ని విషయాలు పోలిక చేసి అది పరలోకంలో ఉన్న ఘనత, అది పరలోకంలో ఉన్న భాగ్యం అంటూ వివరించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పిన బిగ్గరగా, హల్లెలూయ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు దేవుడిచ్చిన భాగ్యం చాలా ఉన్నతమైంది, చాలా శ్రేష్టమైంది, చాలా మహిమకరమైంది. ఈరోజున్న ఈ మహిమ లాంటి మహిమ కాదు, ఈరోజున్న ఈ బలహీనత లాంటి బలహీన లోకం కాదు అది, ఈరోజున్న ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యల లాంటి సమస్యతో కూడిన ప్రపంచం కాదు అది. ఆ గొప్ప మహిమ పరలోకం దేవుడు ఇవ్వటానికి ఈ గొప్ప భాగ్యాన్ని అక్కడ ఉంచడానికి ఎంతో సిద్ధపడి ఉన్నాడు. అక్కడ ఆ పరభాగ్యాన్ని మనం పొందుకోవాలని శ్రమ పొంది మనకి ఇచ్చి ఇప్పుడు పడ్డ ప్రతి దానికి నూరంతలు, అనగా దేవుని నామం నిమిత్తమే మాత్రమే కానీ సొంత పనుల నిమిత్తమే కాదు, ప్రభునామం నిమిత్తమే పడ్డ ప్రతి దానికి నూరంతలు పొందే భాగ్యాన్ని రెడీ చేసి ఉంచాడు. పరలోక భాగ్యం పొందుకోవటం అనేది చాలా గొప్ప సంగతి. అది మనం పొందుకోవటం అనేది దేవుడిచ్చిన ధన్యత. దేవుడు ఎలా చేస్తే, దేవుడు ప్రణాళిక వేస్తే, దేవుడు సిద్ధపరిస్తే, దేవుడు ఒప్పుకుంటే, దేవుడు అనుమతిస్తే మనము అక్కడికి వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. మనల్ని మనం వెళ్ళలేమని చెప్పి దేవుడే వచ్చి నేరుగా మన దగ్గరుండి తీసుకెళ్ళటానికి ఆయన ఎన్నో అద్భుతం చేశాడు. మనందరికీ తెలిసిన విషయమే, ఆ శిలువ కార్యం చేశాడు, నడిపించాడు, పునరుద్ధానుడే, తిరిగి లేచాడు. మనందరం ఆయన ఏదో విశ్వాసం ఉంచండి చాలు, విశ్వాసంతో నా ఆత్మతో మీరు ఎదగండి, మీ ఆత్మీయతలు ఎదగండి, పరలోక రాజ్యంలో తగిన వారగునట్లుగా అక్కడ కూర్చోవడానికి, అక్కడ ఉండడానికి, నిత్య ఆనందం పొందటానికి తగిన వారగునట్లుగా పరలోక నీడ ఈ శరీరం మీద ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. పరలోక సంబంధమైన ఆ పోలిక, అక్కడికి వెళ్ళే మనుషులకు ఉండే ఆ లక్షణాలు నేడు ఈ నీ జీవితాల్లో నా జీవితాల్లో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అక్కడికి వెళ్ళటానికి అక్కడ ఉండదగ్గ వ్యక్తిగా ఈనాటి ప్రపంచంలో మనం కనబడాలి. అక్కడికి వెళ్ళటానికి ఉండే అర్హతలన్నీ ఇప్పుడు ఈ శరీరమందు, ఈ బలహీన శరీరమందు కనబడిపోవాలి. అది చాలామంది గమనించడం లేదు అనేది ఈవేళ మనం విచారించదగ్గ విషయం. చాలామంది గమనించడం లేదు. నేను పరలోకవాసిని, నేను పరసంబంధమైన వ్యక్తిని అనే విషయం చాలామంది గమనించడం లేదు. పూర్వం విశ్వాసం కలిగిన వీరులందరూ కూడా దూరం నుండి ఆ పరలోక భాగ్యాన్ని చూసి, దూరం నుండి ఎక్కడ నుండి, ఆ పరభాగ్యాన్ని గమనించి, ఆ పూర్వంలో ఉన్న ఆ విశ్వాసులందరూ ఈ లోకం శాశ్వతమైంది కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుంది కదా మనకి, మళ్ళా మనం అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు దానిని, ఆ పరలోక విషయాన్ని గుర్తుకు పెట్టుకుని ఆ వాల్యుబుల్ జీవితాన్ని, ఆ వాల్యుబుల్ స్థలాన్ని మనసును పెట్టి నేను పరభాగ్యాన్ని కలిగిన వ్యక్తిని, నీ పరసంబంధమైన వ్యక్తిని, ఆ పరలోకానికి వెళ్ళబోయే వ్యక్తిని మనసు పెట్టి ఆ మనసుకు తగ్గట్టుగా, పరభాగ్యానికి తగ్గట్టుగా ఈ ప్రపంచంలో వారు బతికారు. అదే తప్ప వాళ్ళు వెచ్చనివిడిగా బతకలేరు. వెళ్ళేదేమో ఉన్నతమైన స్థానం, ఈ లోకంలో ఉండేదేమో పనికి మాలిన జీవితం. అది ఎలా సూటబుల్ అవుద్ది? ఈ క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి ఉన్న బలహీనమైన విషయం ఏంటంటే వారు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయం వారు మనసు పెట్టడం లేదు. వారు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయం వారు మనసు పెట్టడం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, దానికున్న భాగ్యం ఎంతది, ఆ పరలోక భాగ్యంలోకున్న ఆ గొప్పతనం ఎంత, నేను పొందుకోబోయే ఆ విలువ, ఆ పరభాగ్యపు విలువ ఎంత, దానికున్న ఆ వాల్యుబుల్ లేకపోతే దానికున్న స్థాయి ఎంత, ఈనాటి క్రైస్తవంలో చాలామందికి తెలియక వాళ్ళు లోకస్తుల్లో లోకస్తుల్లా, వాళ్ళు ఈ లోకంలో ఉన్న మనుషులతో మామూలు వ్యక్తులే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజానికి మనం వెళ్ళే ఆ ప్రపంచం గురించి, ఆ వెళ్ళబోయే ఆ గొప్ప భాగ్యం గురించి మనం తెలుసుకుంటుంటే ఖచ్చితంగా మనం మారిపోతాం. ఖచ్చితంగా మన మనస్తత్వం వేరేగా ఆలోచిస్తుంది, ఆలోచన వేరేగా ఉంటుంది. మనం నిజంగా ప్రభు ఈ ప్రపంచంలో మనం ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో అలా ఉంటాం ఖచ్చితంగా. కానీ అందరికీ భూ సంబంధమైన తలంపులే,
అందరూ ఇక్కడేదో పాతుకుపోయి ఇక్కడేదో నిలబడిపోయి ఇక్కడేదో కూడా ఇక్కడే బాంకు తిని ఇక్కడే దొల్లి ఇక్కడే జీవించే వాళ్ళగానే ప్రవర్తిస్తున్నాం. కానీ అరేరే, ఏదో రోజు మనకు మరణం సంభవిస్తుందిలే, ఏదో రోజు ఏసే రాక రాబోతుందిలే, మనం అక్కడికి వెళ్ళేవాళ్ళం కానీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదని అనేకమైన విషయాల్లో గుర్తు పెట్టుకోవడం లేదు వాళ్ళు. కొద్ది విషయాల్లో కాదు, అనేకమైన విషయాల్లో స్థిరపడిపోయేవారిలాగానే వారి బుర్రలన్నీ కిందే చూస్తున్నాయి. ఇక్కడే ఉండిపోయేవారిలాగా ఇక్కడే బతికిపోయి ఇక్కడే జీవించేసి ఇందులోనే ఉండి ఇందులోనే నిలిచి ఇందులోనే యావ ప్రపంచంలో నేను ఎన్నో సంవత్సరాలు బతుకుతాను అనేటట్టుగా వాడు ప్రవర్తిస్తున్నారు. మన బుర్రలో ఎప్పటికప్పుడు పరభాగ్యం గురించి గుర్తులేదు. మన బుర్రలో ఎప్పటికప్పుడు మనం అక్కడ వారమే కానీ ఇక్కడ వారం కాదనే విషయం ఎప్పటికప్పుడు కదలట్లేదు, మెదలట్లేదు. హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వచ్చేయాలనుకుంటారు? మళ్ళా వారి బుర్రలో తలంపంతా కూడా నేను ఇంటికి వెళ్ళిపోతే సేఫ్ అయిపోతాను, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళకున్న రోగం ఎప్పుడు తగ్గుద్దా నిరీక్షిస్తారు, వారికున్న వ్యాధి ఎప్పుడు తగ్గుద్దా నిరీక్షించి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి తెలుసు. పరభాగ్యం కూడా అంతేనండి. మనకి ఈ లోకంలో మనం ఉన్న ఈ యొక్క ప్రపంచంలో శ్రమ, కష్టం, నష్టం, వ్యాధి, బాధ ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు మనం పరభాగ్యాన్ని కలిగిన వారమని, అక్కడి నుంచి వచ్చిన వారమని, మళ్ళీ అక్కడికి వెళ్ళబోటానికి సిద్ధంగా ఉన్నామని ఆ ఇంటిని గుర్చిన మనస్తత్వం మనకు ఉండాలి. ఆ ఇంటిని గుర్చిన మనస్తత్వమే కాదు, ఆ ఇంటిని విలువగా చూసేటట్టుగా ఉండాలి. ఆ ఇంటికి ఉన్నత స్థాయి ఉందని గుర్తించాలి. ఆ పరభాగ్యాన్ని, ఆ పరలోకానికి ఉన్నత స్థాయి ఉంది. అది యేసయ్య చెప్పాడు, అది నా మహిమతో నింపిన ఆ పరభాగ్యాన్ని, సింహాసనం వేసిన ఆ పరభాగ్యాన్ని. నిత్యము అక్కడ ఉన్న వారందరూ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థులుగా, ఏ కపటము లేకుండా సమృద్ధిగా అక్కడ ఉన్న ఆ పరభాగ్యాన్ని ఎన్నడెన్నటికీ కూడా ఆ మహిమ దిగజారక నిత్యము తేజరిల్లుతున్న ఆ పరభాగ్యాన్ని ఎప్పటికెప్పటికీ కూడా శిథిలమవని ఆ పరభాగ్యాన్ని దేవాది దేవుడు చెప్పిన ఆ 100 రెట్ల ఫలము పొందుకునే పరభాగ్యాన్ని ఎప్పటికప్పుడు దేవుడిచ్చే ఆ నిత్య ఆ ఆశీర్వాదాన్ని మనము గుర్తించడం లేదు. చాలా వరకు ఆ స్థాయి మనకు అర్థం కావట్లా, ఆ స్థాయికి మన అంచనాకు వెళ్ళట్లేదు. పోనీ వెళ్ళట్లేదు అని బైబిల్ చెప్పినప్పుడైనా బైబిల్ మాట వినాలి కదా. మీకు ఎలాగా తెలియదో నాకు ఎలాగా తెలియదు, కానీ వాక్యంలో ఏసే ఉపమాన రీతిగా ఎన్నో విషయాలు పరలోకంలో గురించి, పరలోకంలో ఉన్న సందర్భం గురించి, పరలోక భాగ్యం గురించి, పరలోకంలో ఉన్న ఒక విలువ గురించి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మనకు పట్టదు. నాడు ఎంతోమంది చేస్తున్న భయంకరమైన తప్పిదం ఏంటంటే లోకస్తుల్లా ఉండిపోవటం. కొలసీ పత్రిక 3:1 అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారండి. ఎవరితో లేపబడ్డారు మీరు? ఏసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఆయన మరణించాడు, అలాగే రక్షించబడ్డ మనము మరణించి మళ్ళీ తిరిగి లేచాం. ఆయన తిరిగి లేచాడు, ఆయన మరణించి తిరిగి లేచి నేరుగా మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనతో కూడా మనం ఈ లోకంలో ఉంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం? అక్కడికి వెళ్తాం. కాబట్టి మన మనస్సులు ఇక్కడ ఉండకుండా, మన శరీరాలు అయితే ఇక్కడ ఉన్నాయి, కొన్ని అవసరాలు అయితే శరీరానికి కావాలి, అవి దేవుడే ఇస్తాడు, చూస్తున్నాయి. కానీ ఈ శరీరాలు ఇక్కడున్న మన మనస్సు అక్కడ ఉండేటట్టుగా ఈరోజు చాలామందికి లేదు. శరీరము, మనస్సు రెండు ఇక్కడే పెట్టేసుకుంటున్నాం. ఏసయ్య అన్నాడు, మీ డబ్బు ఎక్కడుందో మీ మనసు అక్కడే ఉంటుంది అన్నాడు. అక్కడే ఉంటుంది ఈరోజు. మీ ఆస్తి ఎక్కడుందో అక్కడే మీ మనసు ఉంటుంది అన్నాడు. అక్కడే ఉంటుంది ఈరోజు. పోనీ అక్కడున్న మనసు అక్కడ ఉంటుంది. ఉన్నందుకైనా దేవుని బట్టేనా ఇక్కడేమన్నా ఉండిపోతున్నారు వీళ్ళు? ఇక్కడేమన్నా ఉండిపోతున్నారు వీళ్ళు? ఉన్నట్టుగైనా పోనీ నాకు ఇష్టమైన డబ్బు అని అన్నందుకైనా పోన్లే పాపం బాగా బెంబడుతున్నాడు, ఉంచేద్దాం ఒక 100 సంవత్సరాలు ఉంచేస్తున్నాడు దేవుడు. పోన్లే బెంబడుతున్నాడు, కూడా తెచ్చుకుంటాడులే 4 కాయిన్లు అనుకున్నట్టుగా ఉంచుతున్నాడా? మనం జీవిస్తున్న ఈ శరీరం కూడా, నివసిస్తున్న ఈ శరీరం కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం. అంతే కదా అండి, కాదన్న వాళ్ళు ఎవరు ఉంటే స్తోత్రం చెప్పండి. మనం నివసిస్తున్న ఈ శరీరం కూడా ఇక్కడ వదిలేసిపోతున్నాం మనం. ఇది కూడా మంద కాదు, ఈ చెయ్యి మంద కాదు, మనకి అన్నీ కూడా ఈ ప్రకృతిగా ఉపయోగించుకుని పోయేవాళ్ళం మనం. ఇది మళ్ళా ఒకవేళ ప్రభునందు నమ్ముకుంటే ఇది మళ్ళా రూపాంతరం పొంది పరభాగ్యాన్ని పొందుకుంటుంది. లేదంటే ఇక్కడ మట్టిలో మట్టి, మశానంలో మశానమే. కానీ దేవుడిచ్చిన ఈ భాగ్యం చూడండి, పరభాగ్యముకున్న ఆ గొప్ప ఘనత మనం గమనించి బుర్రలో ఎప్పటికప్పుడు ఆ పరలోక సంబంధమైన దాన్ని గుర్తుపెట్టుకుంటే
లోకంలో ఉన్న మనస్సులో ఉన్న వాళ్ళ లోకస్తుల బ్రతక మనం పైనున్న వారమని పైనున్న యేసయ్య వైపు మన మనసుంచి లోకంలో మనము ఆ దేవుని బిడల్లా జీవిస్తాం. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకే క్రీస్తు కూడా లేపబడ్డవారైతే, మీరు క్రీస్తునందున్న వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడున్న వాటిని గమనించండి, అక్కడున్న వాటి గురించి తెలుసుకోండి, అక్కడున్న దాని గురించి ఘనత గురించి తెలుసుకోండి. ఎంత తెలుసుకుంటే మీకు అంత ఆశీర్వాదం. మీరు క్రీస్తు కూడా లేపబడ్డారు, పైన ఉన్న వాటిని తెలుసుకోండి, అది అక్కడ మీరు నిజంగా ఉండబోయే రోజులు రాబోతున్నాయి. ఇదంతా కూడా లోకంలో కొన్ని రోజులు అన్నీ మాయమైపోతాయి, ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి, ఇవి కేవలం ఒక యాత్ర చేసిపోయే దినాలు. కానీ మీ శరీరం ఇక్కడున్న, మీ మనస్సు అక్కడ, ఎందుకంటే మీరు అక్కడ శాశ్వతంగా ఉండబోయే దినాలు రాబోతున్నాయి. శాశ్వతంగా వెళ్ళబోయే ప్రాంతం అది, శాశ్వతంగా ఉండబోయే ప్రాంతం అది, అక్కడ వెళ్ళబోయే విధానం. కాబట్టి మీ మనస్సు అక్కడ పెట్టండి. క్రీస్తుతో కూడా లేపబడ్డారు కాబట్టి మీ మనసు అక్కడ పెట్టండి, పైన ఉన్న వాటిపై పెట్టండి, కానీ లోక సంబంధమైన వాటిపై మీ మనస్సును మీ దృష్టిని మళ్లించకండి. మీ శరీరం ఇక్కడున్న శరీర సంబంధమైన వాటిని కావాలనేట్టుగా మీరు మనసు పెట్టకండి. ఇవి ఉండాలి. బట్టలు అవసరం, దేవా స్తోత్రం ఇచ్చినందుకు వందనాలు. ఇల్లు అవసరం, దేవా వందే నీకు వందనాలు, కృతజ్ఞత, ప్రభువా ఇదిగో ఇది సరిపోద్ది, ప్రభువా ఇది అని అన్నిటి అందు సంతృప్తితో ఎక్కడికక్కడ సంతృప్తి పడేటట్టుగా ఉండాలి. లేని దానికి పరిగెట్టేటట్టుగా మన మనసులో పరిగెట్టకూడదు. అర్థమవుతుందా మీ అందరికీ? ఏం పరిగెట్టేటట్టుగా, లేని దానికి, అవసరం లేని దానికి, ఈ కోరికను ఇంకొక కోరిక అతికించుకుని ఇంకొక కోరిక ఇంకొక కోరికను అతికించేటట్టుగా మనం ఉండకూడదు. ఈ కోరికలకి ఎప్పుడు కూడా లంకెలు ఉంటాయి. ఒక దాన్ని కోరుకుంటే ఇంకో దానికి రావాల్సి వస్తుంది, దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది, ఇంకో దాన్ని కోరుకుంటే ఇంకొక దానికి కూడా మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. తప్పదు. ఇక అవసరమైతే దేవుడే ఇస్తాడనంటే దేవుడే అన్నిటిని తెగ్గొట్టిస్తాడు, దేవుడికి స్తోత్రం. లేదు అని అంటే మనమే వెళ్ళాలి, మనమే మన కోరికలను నెరవేర్చుకోవాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దానికి చాలా కష్టం ఉంటుంది. అందుకే వాకింగ్ చెప్పినట్టు దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు, మన మనస్సు పైన ఉండాలి. మన మనస్సు ప్రభువు సంబంధమైన మాటపై, ఆ ప్రభువు ఇచ్చే భాగ్యంపై ఉంటే మన మనస్తత్వం చాలా వరకు మనశ్శాంతిని సంపాదించి జీవితం చాలా మటుకు జీవనం ఎలా జీవించాలో తెలిసిపోతుంది. ఈరోజు ఎలా బ్రతకాలో అర్థమైపోతుంది. నేను అందుగురించే ఎవరెవరైతే పరలోకములో ఉన్న వాల్యూ తెలుసుకుని, ఎవరైతే పరలోకంలో ఉండబోయేదాన్ని గమనించి, నేను అక్కడ వాడినే అక్కడ దాన్నే తప్ప ఇంక ఇక్కడ వాడిని కాదు అనేటట్టుగా మన మనసులో ఉంటే వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ జీవితాన్ని నిర్మించుకుంటారు ప్రభు ఆత్మ ద్వారానే. ఈ మాటలు బట్టి నేను స్థిరపడదాం, పరలోక భాగ్యాన్ని గుర్తిద్దాం. యేసయ్య అందుకే అన్నాడు పేతురుతో, నీకు ఇవ్వబోయే భాగ్యం ఇంత అంతది కాదు, నువ్వు అన్నీ వదులుకో, నేను నీకు నేను అన్నీ చూసుకుంటాను. రెట్టింపు, నూరంతల నీ రెట్టింపు ఆ పరలోకంలో పొందుకోబోతున్నావు, ఆ భాగ్యం మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి లోకంలో ఉన్నవన్నిటిని, ఈ లోకంలో ఉన్న ఈ లోక సంబంధమైనవన్నిటిని వదులుకునైనా సరే దేవుని సన్నిధిలో సిద్ధపడదాం, ఈ లోకంలో తీరును వదులుకుని పరలోక భాగ్యం పాలు కలిగి ఉందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పరలోక వాసాన్ని మాకు అనుగ్రహించి ఆ గొప్ప దేదీప్యమానమైన జీవితాన్ని మాకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న దేవా స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్న మేము నీతో కూడా లేపబడ్డామే కానీ నీ వైపు చూడని వారంగా ఉన్నాం, క్షమించండి. నీవైతే పరలోక రాజ్యం యొక్క ఘనత గురించి, మహిమ గురించి ఎన్నో వాక్యాలు చెప్పావు. అవన్నీ మేము గమనించినా, చదివినా, విన్నా, ఎన్నోసార్లు అర్థం చేసుకున్నా మర్చిపోతూ లోకస్తుల వలె లోక అజ్ఞానంతో జీవిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మరొకసారి స్థిరపరిచి బలపరిచి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఈ మహిమ మహత్యమైన ఈ పరిచర్యను, ఆ పరభాగ్యాన్ని పొందుకోబోయే ఈ పరిచర్యను దీవించి ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే స్థిరపడ్డారో నిలబడ్డారో వారందరినీ ఆత్మతో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి వీరందరినీ నీ వైపు తిరిగి ఉన్నారు, నీ పరభాగ్యం వైపు వచ్చి ఉన్నారు, దయచేసి వీరిని గట్టిగా పట్టుకోనండి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన యొక్క స్థితిని అర్థం చేసుకున్నట్టుగా మేమందరం తప్పిపోయి మళ్ళా బుద్ధి తెచ్చుకున్నాం, మా పరలోక స్థితిని అర్థం చేసుకున్నాం. మాకు ఈ దినమందు మాకు అర్థమైంది నీలో మేము ఇంకా బలపడాలని స్థిరపడాలని.
నీ వాక్యం ద్వారా ఉన్న వారందరినీ మరొకసారి జ్ఞాపకం చేసిన వద్దలు చేయమని మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుని ఈ ఆత్మలన్నింటినీ నశించిపోకుండా బలపరిచి నీ రాజ్య వారసులుగా నింపి నడిపించమని, నీ సొత్తైన జనాంగంగా వర్ధల చేయమని, ఈ ప్రతి అవసరం తీర్చమని, నీ చిత్తానుసారంగా నింపి నడిపించమని, నీ క్షేమాభివృద్ధి ఇచ్చి ఈ మాటలున్న ప్రతి ఆత్మను నీ పరభాగ్యం పొందుకునే కృప, సహాయము, సమృద్ధి, అవకాశము దయచేయమని యేసు దివ్యమైన నామములో అడుగుచు ప్రార్థన చేయచ్చు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు అనేక కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును నీ కృపా మహదైశ్వర్యం పరభాగ్యం ఇరున్న వారందరికీ మెండుగా నిండుగా సమృద్ధిగా అనుగ్రహించబడును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయము కలుగును గాక. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాస పత్రిక అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరుచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన ఆసక్తికరమైన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7306699966 ఫోన్ చేసి మీ అడ్రస్ని తెలుపగలరు. మరిన్ని వివరములకు 8889913000. మా అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 888-691-3000, మరి ఒక ఫోన్ నెంబర్ 888-691-4000.